హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి మేము మైసూర్ ట్రిప్ వెళ్ళామండి. సో దసరాకు అనేసి ఇక అక్కడ డీటెయిల్స్ ఎలా వెళ్ళాము అనేసి ఫుల్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందామనేసి అనుకుంటున్నాను. ఇక మేము ఇక్కడ హైదరాబాద్లో మేము కాచిగూడ మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి బయలుదేరామండి. సో మార్నింగ్ అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా ముందుగానే రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము బస్టాండ్కి వెళ్ళామండి. బస్సెస్ అయితే పైకి అవైలబిలిటీగా లేవు, 2 అవర్స్ తర్వాత అనేసి అన్నారు. సో ఇంకా అక్కడ బాగా హంగామాగా ఉంటుంది కదా, డెకరేషను మొత్తం కూడా, ఇంకా జనాలు రష్. సో అక్కడికి సీఎం గారు కూడా వస్తున్నారనేసి ఇంకా అందుకోసం అనేసి ఒక 2 అవర్స్ తర్వాత స్టార్ట్ అవుతాయి అన్నారు. సో ఇంకా మేము ఎవరో చెప్పారనమాట అక్కడ ఇలాగ నడిచి వెళ్ళొచ్చు స్టెప్స్ ద్వారా కూడా అనేసి. సో అక్కడ వరకు ఆటోకి వెళ్ళేసి ఇక మేము నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఈ స్టెప్స్ అసలు మామూలుగా లేవండి, బాగా హైట్గా ఉన్నాయన్నమాట ఒక్కొక్క స్టెప్పు. ఫస్ట్ టైం కదా వెళ్ళటం. ఇంకా అసలు ఆ రూట్లో వాటర్ ఫెసిలిటీ కూడా లేదండి. ఇక అలాగ నడుచుకుంటూ నిదానంగా వెళ్ళామన్నమాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక మనకి ఇక్కడ నందీశ్వరుడు కనిపిస్తాడండి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక అక్కడ కాసేపు రిలాక్స్ అయ్యామన్నమాట. రిలాక్స్ అయ్యి ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నాము. ఇక్కడ నందీశ్వరుడు చాలా పెద్దగా ఉన్నాడండి, చాలా బాగుంది అన్నమాట. ఇంకా ఆ ప్లేస్లో కూడా వెదర్ కూడా అప్పుడు బాగానే వేడిగానే ఉందండి. ఇంకా అందులోనే మేము నడిచి ఎక్కుతున్నాం కదా, ఇంకా మాకు ఇంకా ఫుల్ స్వెట్ అన్నమాట. ఇంకా ఇక అలాగ వాటర్ కూడా లేవండి. వేరే వాళ్ళని కొంతమంది దిగే వాళ్ళు ఉన్నారు. సో ఇంకా వాళ్ళే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం అన్నమాట బాటిలు. ఇక వాళ్ళు కూడా మేము ఎలాగో వెళ్తున్నాం కదా తీసుకోండి అనేసి వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇక మనమైతే మాత్రం ఇక అక్కడ వాటర్ ఫెసిలిటీ ఏముండదు కాబట్టి వాటర్ మాత్రం క్యారీ చేయాలండి నడిచి ఎక్కేటప్పుడు మాత్రం. ఇక చూస్తున్నారు కదా వ్యూ చాలా బాగుందండి. వ్యూ అయితే మాత్రం ఇక నడిచి ఎక్కేటప్పుడు మాత్రం ఆ సైడ్స్ మొత్తం కూడా కోతులే ఉన్నాయండి. జనాలు కూడా బాగానే ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా. ఇక అలాగ నడుచుకుంటూ నిదానంగా వెళ్ళామండి. ఇక స్టెప్స్ అయితే మాత్రం 1300 ఏమున్నాయండి స్టెప్స్. స్టెప్స్ తక్కువే ఉన్నాయి కానీ హైట్ మాత్రం హైట్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కొంచెం కష్టంగా అనిపించింది ఎక్కడానికి. ఇక ఫస్ట్ టైం అండి మేము మైసూర్ రావటం కూడా, మైసూర్ విజిట్ చేయటం. ఇలాగా ఈ ఫెస్టివల్ సీజన్లో బాగుంటుంది అనేసి ఇంకా కావాలనేసి, ఈ హాలిడేస్ కదా దసరాకు హాలిడేస్ ఉంటాయి కదా, సో ఇంకా అందుకోసం అనేసి మేము ముందుగానే బుక్ చేసుకున్నామండి. ఈ ఫెస్టివల్ కదండి, మైసూర్ మాత్రం సిటీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మొత్తం ఇంకా చక్కగా లైటింగ్స్ తోటి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనం టెంపుల్కి కూడా వచ్చేసామండి, చాముండేశ్వరి టెంపుల్. ఇక మనకి ఎంట్రన్స్లో ఇలాగ గోపురం ఉంటుందండి, లోపల అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా మీకు, అక్కడ అసలు అమ్మవారు ఇంకొక టెంపుల్ ఉంటుందండి, ఇంకా అక్కడ అమ్మవారు ఉంటారు. ఇక్కడ మొత్తం క్యూ లైన్ అండి, లోపలికి వెళ్ళటానికి క్యూ లైన్ అన్నమాట అక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, అసలు ఎంత పెద్దగా ఉందో ఈ గోపురం అయితే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఇది చూడంగానే ఇక్కడికి రాగానే మనం నడిచెక్కిందంతా కూడా మర్చిపోతామండి, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడైతే మాత్రం ఫుల్ రష్ అన్నమాట. ఇంకా మాకు దర్శనం వచ్చేసి 2.5 అవర్స్ వరకు పట్టిందండి, చాలా రష్ ఉండే. ఇక లోపలికి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాగ కొబ్బరికాయలు ఇక ఈ బుట్ట తీసుకొని వెళ్ళటమేనండి, అక్కడ లోపల కొబ్బరికాయలు కొట్టేసి లోపలికి తీసుకెళ్ళచ్చు. ఇంకా ఇక్కడేనండి లోపల టెంపుల్, ఇదన్నమాట లోపల టెంపుల్. ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారండి. ఇక్కడ
అమ్మవారిని చాలా బాగా డెకరేషన్ చేశారండి. చక్కగా మొత్తం కూడా పూలతోటి చాలా బాగా అలంకరించారు. అలాగే ఇక్కడ మనం లడ్డూ ప్రసాదం కౌంటర్ కూడా ఉందండి. ఇక్కడ లడ్డూ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అండి. శ్రీ చాముండేశ్వరి అమ్మనవరి అనేసి ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు తల ఇంత పైకి ఎత్తాల్సి వచ్చింది, చాలా హైట్ ఉండే, చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే మాత్రం. అసలు వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ కదండి చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్, శ్రీ చాముండేశ్వరి అమ్మనవర అనేసి ఉంది అక్కడ. ఇలాగ మేము స్వామివారిని దర్శించుకొని ఇలాగ పక్కనే ఉంటుందండి, చక్కగా మాకు ఇలాగ టెంపుల్ ఉందండి. టెంపుల్కి ఇటు సైడ్ ఉంటుంది అన్నమాట, ఇక్కడ రామానుజ భవన్ అనేసి ఉంటుంది. ఇక అందులో మాకు ఫుడ్ అవైలబిలిటీగా ఉందండి. ఈవినింగ్ టైం అయినా కానీ చక్కగా ఇంకా మేము ప్రసాదంగా తీసుకున్నాము. తీసుకొని ఇలాగ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మహిషాసుర అనేసి ఉంది కదా, ఇక్కడ మహిషాసురుడు పక్కనే బస్ స్టాండ్ అండి. ఇక మేము బస్ స్టాప్ వెళ్ళిపోయామన్నమాట కిందకి ఇంకా బస్ ఎక్కేసి. ఇక ఇదండి చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఇలా జరిగిందండి దర్శనం.